విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో న్యాయం కోసం చేపట్టిన దీక్ష రోజులు గడుస్తున్నా నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని నేడు ఈ దీక్షకు మద్దతు ఇచ్చిన జేఏసీ ఫౌండర్ కూడా సింహాద్రి మాట్లాడుతూ కొర్లాబు సూర్యమణి అనే గిరిజన మహిళ బ్రతుకు తెరువుకై నిర్మించిన షాపును రెవెన్యూ వారు అడిగిన లంచం ఇవ్వకపోవడంతో కూల్చేయడం అనేది బాధాకరమైన విషయమని బాధితురాలు తనకి అన్యాయం జరిగింది న్యాయం చేయాలంటూ దీక్షలు చేపట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేసినా నేటికి పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవడం విడ్డూరంగా ఉందని తక్షణమే గిరిజన మహిళ కొర్లాబు సూర్యమణి షాపు ధ్వంసం చేసిన అధికారులు నూతన షాపు నిర్మించాలని లేకుంటే నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. హైకోర్టు తీర్పు మేరకు గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు భవనాలు షాపులు నిర్మించకూడదు అని తెలిసినా ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు వ్యతిరేకంగా గిరిజనేతరులు భవనాలు షాపులు నిర్మిస్తున్నారని ప్రభుత్వం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక గిరిజన మహిళ న్యాయం కోసం పోరాడుతున్నా ఆమెకు త్వరితగతిన అధికారులు సమస్య పరిష్కారం చేసి తగు న్యాయం చేయాలని, అలాగే ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలకు వ్యతిరేకంగా గిరిజనేతరులు నిర్మిస్తున్నా ఇప్పటి వరకు నిర్మించిన భవనాలు షాపులపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని లేకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు హుకుంపేట మండలంలోని ప్రధాన రహదారికి ఆనుకుని మరి ఏదైతే ఆదివాసురాలు ఉందో కొర్లాబు సూర్యమణి ఒక షాపు పెట్టుకుంటే అంటే స్వతసిద్ధంగా ఎదగడానికి ఎటువంటి ఆధారాలు లేకుండా అదే ఫ్యామిలీని పోషించడానికి ఆధారం లేకపోతే ఒక షాపు పెట్టుకొని మరి తన యొక్క జీవితాన్ని మరి సాగించడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరి అధికారులు ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగము ఇక్కడ ట్రైబుల్కి ఉన్నటువంటి చట్టాలని హక్కుల్ని రక్షించవలసింది పోయి ట్రైబుల్కి ఎంకరేజ్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను దానికి వయోలేషన్ చేసి దాన్ని విఘాతం కలిగించి ఆదివాసులకి సపోర్ట్ చేయకుండాను వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలకి వాళ్ళు పెట్టుకున్నటువంటి మరి షాపులకి మరి రన్ కాకుండాను మరి వాళ్ళు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మరి షాపును కూల్చడం అనేది చాలా హేయమైన చర్యగా మరి అఖిల భారత గిరిజన ఉద్యోగ సంఘం ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఎంఓఆర్ఓ గారు మరి ఏదైతే ఇక్కడ ఆదివాసీ పెట్టుకున్న షాపులు తొలగి ఏ విధంగా తొలగించారో మరి ఇక్కడ మరి మిగతా ఆదివాసీయేతరుల షాపులు ఎందుకు తొలగించలేదని చెప్పేసి సందర్భంగా మేమైతే ప్రశ్నిస్తున్నాము. ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో మరి ఆదివాసీ ప్రాంతంలో మరి ఆదివాసులకి ఉన్నటువంటి హక్కుల్ని రక్షిస్తూనే అలాగే గిరిజనేతరులకు ఉన్నటువంటి షాపుల్ని మరి వాళ్ళు కట్టుకునే భవనాలను తొలగించమని చెప్పేసి సుప్రీం హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ హైకోర్టు జడ్జిమెంట్ అమలు చేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ మీద ఉందని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి తక్షణమే మరి ఈ కొర్లాబు సూర్యమణి పెట్టుకున్నటువంటి షాపుని మరి కూల్చివేశారో ఆ షాపుని పునర్నిర్మించి ప్రభుత్వమే పునర్నిర్మించి మరి తనకు ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు 21 రోజు అయిపోతుంది, 21 రోజు అయిపోతున్నప్పటికీ మరి సూర్యమణికి ఎటువంటి న్యాయం జరుగుతుంది?